దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, శ్రీపాదరాగం శరణం ప్రభజ్జే, జై గురుదత్త శ్రీ గురుదత్త. దత్త బంధువులందరికీ నా నమస్సుమాంజలి. శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి పవన కృష్ణానదీ తీరంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రం శ్రీ దత్తాత్రేయ మహాసంస్థానం శ్రీక్షేత్ర వల్లభాపురం. శ్రీ దత్తాత్రేయ మహాసంస్థానంలో ప్రతినిత్యం శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పల్లకీ సేవ, మహా ఆరతి ఉంటాయి. నాకు ఆ పల్లకీ సేవలో పాల్గొనే భాగ్యం దక్కింది. శ్రీ దత్తాత్రేయ స్వామి పల్లకీ సేవ విశేషాలను, ఆరతిని ఈ వీడియో ద్వారా దత్త బంధువులందరితోనూ పంచుకుంటాను. జై గురుదత్త శ్రీ గురుదత్త. పూర్తి విశేషాలను తెలియజేశాను, చివరి వరకు చూడండి. మహాసంస్థానంలోని మొదటి అంతస్తులు గల శ్రీ అనఘాదేవి మందిరంలో పల్లకీ సేవ నిర్వహిస్తారు. పల్లకీని నాలుగు దిక్కులో ఆపుతూ ఆపిన ప్రతి చోట శ్రీ దత్తపాదుకులకు ప్రార్థనిస్తారు. నేను దత్తుడను, కోట్లాన కోట్ల బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా గలవాడను, దిగంబరుడను, ఎవరైతే త్రికణ శుద్ధిగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని కీర్తిస్తారో అక్కడ నేను సూక్ష్మ రూపంలో ఉంటాను అని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తెలియజేశారు. శ్రీ నగేష్ గారు వారి మిత్రబృందం వారు ఆలపించిన భజన కీర్తనలు ఎంతో మధురంగాను భక్తులను భక్తిభావంలో పరవశించేట్లు చేశాయి ఆ భజనలు. శ్రీ నగేష్ గారు శ్రీ అనఘాదేవి సహిత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కొలువై ఉన్న శ్రీక్షేత్ర వల్లభాపురం. శ్రీ దత్తాత్రేయుని కలియుగ ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నడయాడిన పవిత్ర ప్రదేశం శ్రీక్షేత్ర వల్లభాపురం.
ఎంతోమంది దత్తభక్తులు ప్రతినిత్యం దర్శించుకునే ప్రదేశం. Oh!
వర్యులు శ్రీ నిత్య పరిపూర్ణానంద స్వామి గారు స్వామివారి హారతి తీసుకోవడానికి వచ్చారు. మిత్రులారా, తర్వాత వీడియోలో మరి యొక్క నూతన ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను. శ్రీ జై గురుదేవ దత్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.